वेलकम टू हेल्थ फाइल। करोना पॉजिटिव अयिना कोंतमंदिलो एलांटी लक्षणालु उंडकपोवच्चु, एसिम्प्टोमेटिक गा उंडवच्चु। कोंतमंदिलो जनरल फ्लू लागा कोल्ड कॉफ उंडवच्चु। कोंतमंदिलो 4 to 5% दाका क्रिटिकल केयर की వెళ్ళవలసి రావచ్చు। మరి కొంతమందిలో వాళ్ళలో 1-2% వెంటిలేటర్ సహాయం కూడా అవసరం అవ్వచ్చు। మరి ఒక పర్సన్కి క్రిటికల్ స్టేజ్ కానీ లేదా క్రిటికల్ కేర్కి వెళ్ళాల్సిన అవసరం ఉందని ఎలాంటి లక్షణాలతో డిసైడ్ చేస్తుంటారు? వెంటిలేటర్ సహాయం తీసుకున్నారు అంటే వాళ్ళ ప్రాణాలకి ముప్పేనా? అసలు ఈ కరోనా పాజిటివ్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? క్రిటికల్ స్టేజ్ అంటే ఏంటి? ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం యశోద హాస్పిటల్స్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకటరమణ గారిని అడిగి। నమస్తే అండి। నమస్కారం। ఈ కరోనా పాజిటివ్ కేసెస్ సంఖ్య చాలా ఎక్కువ అవుతుందండి, లాక్స్ లోనో 3 లక్షల ఎబో అయినాయి। అందరికీ భయం ఉంది ఎవరికి ఎక్కడ పాజిటివ్ అవుతుందో, చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా వస్తూ ఉన్నాయి। అంటే ఒక పర్సన్ పాజిటివ్ అవ్వగానే అసలు ఎలాంటి విషయాలు అబ్జర్వ్ చేసుకోవాలి? అదే మన దేశంలో కాకుండా మన స్టేట్ అండ్ మన సిటీయే కాకుండా మనం మొత్తం గ్లోబల్గా వరల్డ్ వైడ్ చూసింది ఏంటంటే, ఒక 100 మెంబర్స్కి కానీ మనం పాజిటివ్గా టెస్ట్ చేస్తే సిమ్టమ్స్ తోటి, అందులో 80% వరకు దే ఆర్ ఆల్ ఇన్ మైల్డ్, అంటే సింపుల్ ఫీవరు కాఫ్ అంతటే ఉంటున్నారు। ఇంకొక 15-20% బ్రెత్లెస్నెస్ వరకు వస్తుంది। ఆ బ్రెత్లెస్నెస్ వచ్చిన 15-20% పేషెంట్స్లో కూడా మనకి 100లో ఓన్లీ ఒక 3-10%, అంటే 3-10% పేషెంట్సే ఐసీయూ అవసరం పడుతుంది। ఈ ఐసీయూ అవసరం పడిన ప్రతి పేషెంట్ వెంటిలేటర్లే ఉంటారు అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు। ఎందుకంటే ఈ 3-10% పేషెంట్ ఐసీయూలో ఉన్న వాళ్ళల్లో కూడా చాలామందికి ఆక్సిజన్ సపోర్ట్స్లు ఉంటాయి, అంటే హై ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళకి కానీ, ఆర్ సమ్టైమ్స్ మేము నాన్ ఇన్వేజివ్గా అంటే ఒక మాస్క్ తోటి వెంటిలేట్ చేస్తుండడం కూడా చేస్తూ ఉంటాము। అందరికీ ఆ ట్యూబ్ పెట్టాల్సిన అవసరం ఉంది, అందరూ ఆ 10% అందరూ ట్యూబ్లే ఉంటారు అని ఐసీయూలో కూడా అవసరం ఉండదు। సో ఈ పేషెంట్స్కి లక్షణాలు ఎలాగ మనకి క్రిటికలిటీ ఎలా తెలుస్తుంది, ఎలాగ మనం క్రిటికల్గా ఈ పేషెంట్స్ వెళ్తున్నారు అని ఆలోచించి ఐసీయూకి షిఫ్ట్ చేస్తామంటే, ఈ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అనేది, ఇప్పుడు ఎనీ పేషెంట్ ఎవరైనా మనకి బ్రీదింగ్ ప్రాబ్లం అవుతుంది అని కంప్లైంట్ చేస్తే మనం పల్స్ ఆక్సిమీటర్స్లో చూస్తూ ఉంటాము, అందులో కానీ సాచురేషన్స్ తగ్గుతున్నాయంటే ఆక్సిజన్ సప్లిమెంట్ చేస్తాం। ఈ ఆక్సిజన్ సప్లిమెంటేషన్ మామూలుగా నాజల్ ప్రాంగ్స్ కానీ సింపుల్ మాస్క్స్ తోటి కానీ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది। ఆ స్టార్టింగ్ పీరియడ్లో ఆక్సిజన్ మెయింటైన్ అయ్యి నార్మల్గా రికవరీ అవుతుంటే వాళ్ళు దే విల్ కంటిన్యూ టు బీ ఇన్ ద వార్డ్ ఆర్ ఇన్ ద సేమ్ ఏరియాస్ ఆఫ్ ద రూమ్। కొంతమందికి ఏంటంటే ఈ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పెరుగుతూ పోతుంది, ఈ 2 లీటర్స్, 4 లీటర్స్ నుంచి 6 లీటర్స్, అలాగ 10 లీటర్స్, 15 లీటర్స్, అప్పుడు కూడా వాళ్ళు సాచురేషన్స్ లెవెల్స్ కానీ ఆక్సిజన్ లెవెల్స్ కానీ బాడీలో మెయింటైన్ అవ్వు, ఇంకా బ్రీదింగ్ ప్రాబ్లం పెరుగుతూ ఉంటుంది। ఈ ఈ సిచ్యువేషన్స్లో మేము క్రిటికాలిటీ పెరుగుతుంది అని ఐసీయూ షిఫ్ట్ చేయడం జరుగుతుంది। ఇది బ్రీదింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బేసిక్గా బ్రెత్లెస్నెస్, ఊపిరి తీసుకోలేకపోవడం అనేదే ఒక క్రిటికల్లీ ఇల్నెస్కి సింప్టమ్ అంటారు, ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ క్రిటికాలిటీకి వెళ్తుండడము, అప్పటి వరకు మైల్డ్ కేసెస్ అంటాము। బ్రీదింగ్ ప్రాబ్లం రావడము అండ్ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడము, ఈ రెండు ఒక ఇంట్రెస్టింగ్ ఫెనామినన్ ఈ ఈ కోవిడ్లో అక్రాస్ ద గ్లోబ్ చూడడం ఏంటంటే, కొంతమందికి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉండి కూడా వాళ్ళకి బ్రీదింగ్ ప్రాబ్లం వచ్చినట్టు సింప్టమ్స్ ఉండట్లే, అందుకి సైలెంట్ హైపాక్సియా అంటున్నాము। ఇది కొత్తగా గమనించిన విషయం, ఈ 2-3 నెలల్లో చూసేది మా చాలా నార్మల్ కామన్ డిజీజెస్లు ఏంటంటే, ఎవరికైనా బ్రీదింగ్ ప్రాబ్లం వస్తే హైపాక్సియా ఉంటూనే ఉంటుంది, ఆర్ సాచురేషన్స్ తగ్గితే వాళ్ళకి బ్రీదింగ్ ప్రాబ్లం ఉంటుంది। వీళ్ళకి ఏంటంటే కొంతమందికి వాళ్ళకి తెలియట్లేదు బ్రీదింగ్ ప్రాబ్లం ఉందని, కానీ మేము పల్స్ ఆక్సిలో చూస్తే సమ్టైమ్స్ మనకేంటంటే లో సాచురేషన్స్ వస్తున్నాయి। సో బ్రీదింగ్ ప్రాబ్లం ఉండడము ఒక పాయింట్, రెండోది వాళ్ళు అడ్మిట్ అయిన తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ సాచురేషన్ చూస్తూ ఉంటాము, వాళ్ళు ఆక్సిజన్ లెవెల్స్ కానీ తక్కువ ఉన్నా, మేము 94 నుంచి కిందకే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నా, ఈ పేషెంట్స్ అందరికీ మేము క్రిటికాలిటీకి వస్తుంది అని వి స్టార్ట్ ఆక్సిజన్ అండ్ షిఫ్ట్ టు ద ఐసీయూస్. పల్స్ ఆక్సిమీటర్ అనేది ఒక సింపుల్ డివైజే కదండి, అది అసలు కొనుక్కొని పెట్టుకుంటే బెటర్ అంటారా? అంటే ఇప్పుడు బీపీ షుగర్కి ఎలాగా మానిటర్ సెల్ఫ్గా చేసుకుంటున్నారో, ఇది కూడా చిన్న సింపుల్ డివైజే కాబట్టి అది కొని ఇంట్లో పెట్టుకోవడం బెటర్ అంటారా ఎవరైనా ఫీవర్ వచ్చినప్పుడు చెక్ చేసుకోవడానికి? అంటే ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ ఎవరికి ఓన్లీ మైల్డ్ ఫీవర్ ఉంటుంది, అంటే మినిమల్ సింప్టమ్స్ ఉంటున్నాయి, ఇంట్లో ఉంటున్నారు, అలాంటి వాళ్ళు యాక్చువల్లీ ఇంట్లో కానీ పల్స్ ఆక్సి ఉంటే చెక్ చేసుకోవచ్చు, అలాంటి ఏదైనా తగ్గినప్పుడు। ఏంటంటే మేము ఓపీ బేసిస్లో పేషెంట్స్కి ఎవరికైనా ఇంటికి పంపిస్తున్నాం అనుకోండి, ఈవెన్ మన దగ్గరే కాదు వెస్ట్రన్ కంట్రీస్లో కూడా వాళ్ళకి ఫాలోఅప్స్ చెప్తూ ఉంటారు,
మీకు ఫీవర్ ఎక్కువైనా బ్రీదింగ్ ప్రాబ్లం వచ్చినా కాఫ్ వర్సన్ అయినా ఏదైనా వేరే సింప్టమ్స్ వచ్చినా మీరు ఇమిడియట్గా హాస్పిటల్కి రండి అని అందులో యాడ్ ఆన్గా కానీ పల్స్ ఆక్సీ ఉండి అది చూసుకొని అందులో సాచురేషన్స్ తగ్గుతుంటే కూడా రిపోర్ట్ చేయడం ఒకటి. హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్కి కూడా మేము పల్స్ ఆక్సీమీటర్ తోటి ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేస్తూ ఉంటాము పీరియాడికల్గా. అవి తగ్గినా కూడా మేము ఐసీయూస్కి షిఫ్ట్ చేస్తూ ఉంటాము. ఓకే, ఒక కాల్ చూద్దాం అండి. చౌదరి గారు మేడం నమస్తే అండి, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. మేడం ఐ హావ్ అ డౌట్, ఈ కరోనా వైరస్ అనేది త్రూ ఫుడ్ ద్వారా, బికాస్ ఐఎమ్ హ్యావింగ్ అవుట్ సైడ్ ఫుడ్ ఇన్ దుబాయ్ రెస్టారెంట్ ఫుడ్, సో అలా కూడా ఇఫ్ సంబడీ ఇస్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద కిచెన్ దట్ ఆల్సో ఆఫ్టర్ బాయిలింగ్ ద ఫుడ్ ఆల్సో ఇట్ మే స్ప్రెడ్ మేడం, ఇట్ గాట్ మై క్వశ్చన్. అండ్ ఇస్ దేర్ ఎనీ చేంజెస్ ఇన్ ద బీపీ లెవెల్స్, లైక్ సమ్ టైమ్స్ హార్ట్ బీట్ ఇస్ మోర్ అండ్ సమ్ టైమ్స్ ద బీపీ ఇస్ గోయింగ్ డౌన్ టు 103 అండ్ గోయింగ్ అప్ టు 147. యా, అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఫుడ్ వల్ల ఈ డిజీజు వస్తుంది అని. ఈ వైరస్ మెయిన్లీ టూ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మనకి అందరికీ, అంటే లాస్ట్ 3 మంత్స్ అయింది ఇదే అన్ని అవేర్నెస్లో చెప్తున్నారు. ఒకటి, ఇట్ కమ్స్ త్రూ ఈ ఎవరన్నా దగ్గినా తుమ్మినా తుప్పర్లు డ్రాప్లెట్స్ తోటి మనం శ్వాస తీసుకున్నప్పుడు మన రెస్పిరేటరీ ట్రాక్కి రావడము. రెండోది ఫోమిటస్ అంటారు, ఆ డ్రాప్లెట్స్ పడి ఆ డ్రాప్లెట్స్కి మనం టచ్ చేసి మన నోజ్ ఆర్ ముక్కు కానీ నోరు కానీ తాకుతే అంత రావడం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫుడ్ వన్స్ ఇట్ ఈస్ బాయిల్డ్ ఇట్స్ కుక్డ్ వెల్, అక్కడ అందులో కరోనా వైరస్ సర్వైవ్ అయిన ఛాన్సెస్ ఆర్ 0. ఇంకొకటి ఏంటంటే ఫుడ్తో ఒరల్ రూట్లో గట్కి వెళ్ళి గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది మనది ఏది ఉంటుంది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అది డైజెస్ట్ అయ్యి గట్తో ఇన్ఫెక్షన్ అయినవి ఇప్పటి వరకు మనం డబ్ల్యూహెచ్ఓ వల్ల మనం ఏమీ అంత సిగ్నిఫికెంట్గా ఎక్కడ డాక్యుమెంట్ చేయలేదు. సో ఓరల్ రూట్లో ఇది రావడం అనేది ఇప్పటికి ఇంకా వీ హ్యావ్ నాట్ డాక్యుమెంటెడ్. ఇంకొక పాయింట్ ఏంటంటే డ్యూరింగ్ ద ఫుడ్ అది మన ఎరోజలైజేషన్ అయ్యి నోజ్లో వాష్ చేసినప్పుడు కానీ వేరే ప్రాసెస్ అప్పుడు కానీ కానీ అలాగ మళ్ళీ నోరుకి కానీ ముక్కు కానీ తాకి అలాగ రావచ్చు, అంటే దట్ ఈస్ ఎ రిమోట్ పాసిబిలిటీ విచ్ డబ్ల్యూహెచ్ఓ ఇప్పుడు అది కూడా రూల్ అవుట్ చేయట్లేదు అనమాట అలాగ రావు అని. బట్ ఫుడ్ వల్ల బాయిల్డ్ అయిన తర్వాత అక్కడ రావడం ఛాన్సెస్ తక్కువ. అంటే ఫుడ్ క్యారీ చేసేటప్పుడు వాళ్ళకున్న కరోనా పాజిటివ్ పర్సన్ క్యారీ చేసినా లేకపోతే వాళ్ళు ఫుడ్ ప్రిపరేషన్ అయిపోయాక కొంచెం చల్లబడ్డాక వాళ్ళు దాని మీద అనుకోకుండా దగ్గినా తుమ్మినా అలాంటివి జరిగినా ఇన్ఫెక్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది కదా. ఈ ఫుడ్ కంటైనర్స్ ఉంటాయి, ఆ కంటైనర్స్ ఇప్పుడు కరోనా పేషెంట్స్ ఆర్ ఇంట్లో ఎవరో ఆల్రెడీ ఉన్న వాళ్ళు వాడుతున్నవో అందులో డ్రాప్లెట్స్ పడి ఆ డ్రాప్లెట్స్ మనం తాకి మళ్ళీ అది మనము ఇన్హేల్ చేసిన నోజ్ అండ్ మౌత్ కి టచ్ చేసిన దట్ అగైన్ కెన్ బి అ సోర్స్. ఆ ఫుడ్ తిన్నా కూడా రిస్కే కదా. ఆ ఫుడ్ లో పడి ఆ ఫుడ్ నుంచి మనకి మళ్ళీ ఓరల్ క్యావిటీలో కానీ నాజల్ క్యావిటీలో కానీ రావాలి, కానీ డైజెస్టివ్ ట్రాక్ నుంచి రావడం అనేది ఛాన్సెస్ తక్కువ. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో, నమస్తే, చెప్పండి. అదే ఇప్పుడు నాకు కరోనా గురించి డౌట్ ఉందండి. మీకు కరోనానేమోనే? అలా కాదండి, ఇప్పుడు కరోనా వచ్చి తగ్గిన వాళ్ళకి ఒక వ్యాక్సిన్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చాక వాళ్ళకి వ్యాక్సిన్ వేస్తే మళ్ళీ కరోనా వాళ్ళకి వస్తుందండి? చాలా డెప్త్ లో అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మనము ఈ రీసెంట్ టైమ్స్లో, అంటే మేబీ ఇంక మినిమమ్ ఆఫ్ 6 మంత్స్ to 8 మంత్స్లో వ్యాక్సిన్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఈ కరోనా వైరస్ది ఈ కాంప్లెక్సిటీ వల్ల వ్యాక్సిన్స్ ఇంకా డిలే అయిన రిస్క్స్ ఉంటాయి. సెకండ్ ఏంటంటే వ్యాక్సిన్ వేసుకుంటే మనం ఇంకా 100% ప్రొటెక్టెడా, అది ఒకసారి వన్స్ వ్యాక్సిన్ అవైలబుల్ అయ్యి అనే ఎఫిషియన్సీ ఎంత అనేది మనకు తెలిస్తే అప్పుడే దానికి మనకి క్లారిటీ వస్తుంది. ఈ ఇన్ రిలేటెడ్ ఇంకొక క్వశ్చన్ కామన్గా ఏంటంటే ఒక్కసారి కరోనా వస్తే మనము ఇమ్యూన్ అయిపోతామా, మళ్ళీ మళ్ళీ ఆయనకు కరోనా ఎఫెక్ట్ అవ్వదా అని ఒక కామన్ జనరల్ క్వశ్చన్ అందరికీ ఉంది. ఈ ముందే ఇన్ఫెక్ట్ అయిపోతే నాకు ఇమ్యూనిటీ వచ్చేస్తుందా, ఇప్పుడే బెటర్ ఏమో ఈజీగా, ఇంకా ఈ ఎన్ని రోజులు ఇవి ఈ సేఫ్టీ మెజర్స్ ప్రాక్టీస్ చేస్తామని. ఇప్పటికేంటంటే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఎవరికి కరోనా వచ్చి ఇమ్యూనిటీ వచ్చిన వాళ్ళందరూ దే రికవర్డ్ వెల్, అందులో చాలా వెరీ స్మాల్ నంబర్, ఎక్కడెక్కడ పాకెట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చైనాలో అక్కడక్కడ వాళ్ళకి మళ్ళీ సింప్టమ్స్ వచ్చాయి. వచ్చినా మెనీ ఆఫ్ దోజ్, అంటే వీళ్ళు వచ్చిన వాళ్ళకి సింప్టమ్స్ మైల్డ్గా ఉన్నాయి. ఇవి అది రీఇన్ఫెక్షన్, అంటే మళ్ళీ ఒకసారి ఇంకొక అదే వైరస్ ఇంకొక ఎంటిజెనిసిటీ ఒకటి ఎఫెక్ట్ అయిందా, లేదా పాతదే డిజీజ్ ఇంకొక కొంచెం మళ్ళీ కొన్ని రోజులు ఆగి మళ్ళీ వచ్చిందే అనేది అది నిర్ధారణ అవ్వలే. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఒకసారి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు సమ్ ఇమ్యూనిటీతో దే ఆర్ ఆల్ రికవరింగ్.
సో వన్స్ రికవర్ అయినాక రెండో అటాక్స్ ఎంతవరకు వస్తున్నాయి అనేది ఇప్పుడైతే క్లారిటీ లేదు, కానీ ఛాన్సెస్ అయితే ఇప్పుడు చూసిన లాస్ట్ ఫోర్ మంత్స్లో తక్కువ ఉన్నాయి. యాంటీబాడీస్ డెవలప్ అవుతుంది. రాంబాబు గారు కాల్ చేద్దాం. రాంబాబు గారు నమస్తే, గట్టిగా అడగండి చెప్పండి. సార్ ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు కోవిడ్ దేశవ్యాప్తంగా బాగా ప్రబలుతుంది కాబట్టి, రేపటి నుంచి వర్షాకాలం కాబట్టి ఈ దోమలు ఏమన్నా ఇదే ఈ కరోనా పేషెంట్ కలిసి ఆ దోమ వచ్చి వేరే వ్యక్తి కలిస్తే ఏమన్నా కోవిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయా? అండి లేదు, ఇది దోమల వల్ల ఈ డిజీజ్ స్ప్రెడ్ అవుతుందా అనేది క్వశ్చన్. ఇప్పుడు మనకి డెంగ్యూ మలేరియా లాగా ఇది ఒక కరోనా పేషెంట్కి ఒక దోమ కొట్టి అదే దోమ మళ్ళీ ఒక నార్మల్ పేషెంట్కి కొడితే ఆర్ నార్మల్ పర్సన్కి కొడితే వాళ్ళకి కరోనా రాదు. ఇది బ్లడ్ బార్న్ డిజీజ్ కాదు, ఇది మస్కిటో తోటి ట్రాన్స్మిట్ అయిన డిజీజ్ అయితే కాదు. ఇప్పటి వరకు డబ్ల్యూహెచ్ఓ నిర్ధారణ ప్రకారంగా ఇది మస్కిటో త్రూ ట్రాన్స్మిషన్ అయింది కాదు. సో మనము దోమల వల్ల ఇది ట్రాన్స్మిట్ అవుతుంది వర్షాకాలంలో అనేది అపోహ అని. అది దోమలు ఈగలు ఇలాంటివి ఏమి క్యారీ చేయ వెక్టర్ బోన్ కాదు. ఈగలతోటి ఎలాగంటదంటే ఈగలు పర్టికులర్ కరోనా రిలేటెడ్ డ్రాప్లెట్స్ మీద పడి అదే మళ్ళీ ఫ్లై అయ్యి మళ్ళీ స్ప్రెడ్ చేయడానికి రిస్క్ ఉంటుంది యాజ్ అ ఫోమిటస్. కానీ దోమల వల్ల కుట్టి అదే బ్లడ్ సక్ చేసి ఇంకొక దగ్గర అయితే కాదు. నెక్స్ట్ బాలాజీ గారు కాల్, బెంగళూరు నుంచి. బాలాజీ గారు నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి. మేడం ఇప్పుడు ఈ వైరస్ ప్రెగ్నెన్సీకి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది కనుక్కుందామని ఫోన్ చేశాను. ప్రెగ్నెంట్ లేడీస్ ఆల్ అంటే అందరూ వేరే ఏజ్ గ్రూప్స్ లాగా వేరే వ్యక్తుల్లాగా పిల్లలు అండ్ ప్రెగ్నెన్సీస్ కూడా మనము ముందు ఇన్ని ఏజ్ గ్రూప్స్ కన్నా అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు. ప్రెగ్నెన్సీ కానీ పిల్లలు ఎఫెక్ట్ అవ్వట్లేదు అని నమ్మడానికి కానీ చెప్పడానికి కానీ ఇప్పుడు ఎవిడెన్సెస్ లేవు. కాకపోతే ఏంటి అంటే ఈ తీవ్రత అనేది ఈ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ 60 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ ఆర్ డిజీజెస్ ఉన్న వాళ్ళకి కానీ లంగ్స్ డిజీజ్ హైపర్ టెన్సివ్ సిఏడి అలాంటి వాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది, అంటే తీవ్రత ఎక్కువ ఉంటుంది సివియారిటీ. ప్రెగ్నెన్సీస్లో ఈ కాంప్లెక్సిటీ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు ఉంటున్నారు, బిడ్ ఉంటుంది తర్వాత అమ్మ ఉంటుంది, వాళ్ళతో ఈ కోవిడ్ ఎఫెక్ట్ అయితే రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళకి లంగ్స్లో ఉపరితిత్తుల ఇన్ఫెక్షన్ వస్తే కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటుంది ఛాలెంజ్. బట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా మేము చూస్తుంది ఏంటంటే కామన్గా ఇది ఈయనతోటి కూడా కామన్గా ఎఫెక్ట్ అవుతుంది నార్మల్ పాపులేషన్ లాగే. షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత కరోనా పాజిటివ్ వచ్చి క్రిటికల్ కేర్ స్టేజ్కి రీచ్ అయ్యి వెంటిలేటర్ సహాయం అవసరమైంది అంటే వాళ్ళు రికవర్ అవ్వడం చాలా కష్టమని అనుకుంటారు, దీంట్లో ఏంటి ఫ్యాక్ట్? అండ్ ఒక్కోసారి చూస్తుంటామండి, సడన్గా వెంటిలేటర్ పెట్టిన తర్వాత లేకపోతే ఐసీయూలో చేరిన తర్వాత సడన్ డెత్కి గురి అవుతున్నారు, వితిన్ అవర్స్లో చనిపోవడం. ఎందుకు అలా? కరోనా పాజిటివ్ అయిన వాళ్ళు ఎవరు క్రిటికల్ స్టేజ్కి చేరుకుంటున్నారు, ఎవరికి వెంటిలేటర్ అవసరమవుతుంది, ఎందుకు సడన్ డెత్కి గురవుతున్నారు, ఇలాంటి వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం యశోద హాస్పిటల్స్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకటరమణ గారిని అడిగి. ఒక కాల్ చూద్దామండి మోయిస్ గారిది. మోయిస్ గారు మేడం నమస్తే, చెప్పండి. మేడం నాకు ఆల్రెడీ ఎలర్జీ ఉంది మేడం. చెప్పండి. నాకు ఆల్రెడీ ఎలర్జీ ఉంది, దానికి ఎట్లా ప్రికాషన్ తీసుకోవాలి నేను కరోనా గురించి? ఓకే, ఇంకా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఎలర్జీస్ కానీ ఆస్తమా ఇవి ఉన్న వాళ్ళు చాలా భయపడుతున్నారు, సిఓపిడి ఇలాంటి వాళ్ళందరూ. అంటే ఇప్పుడు ఆస్తమా ఉన్నా ఆర్ లంగ్ డిజీజెస్ ఉన్నా ఎలర్జీ అంటే అంత సివియర్ డిజీజ్ కాదండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత కంగారు పడవలసిన అవసరం లేదు, ఎలర్జీ ఎటపి అండ్ కామన్ ఎలర్జీస్ ఆర్ వెరీ కామన్. సో కాకపోతే ఏంటంటే యూనివర్సల్ ప్రికాషన్స్ అందరు తీసుకున్నవి మీరు కూడా తీసుకోవాలి, క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేయాలి, మీరు అదే మాస్క్ ధరించాలి ప్రతి చోట వేరే వేర్ యు గో, అండ్ అదే ఏదైనా సిమ్టమ్స్ వచ్చినా కామన్ కోల్డ్ లాగా వచ్చినా ఆర్ ఏదైనా ఫీవర్ వచ్చినా ఎర్లీగా మీరు హాస్పిటల్స్కి రిపోర్ట్ చేయాలి. అండ్ అది కాకుండా అంటే రెగ్యులర్ హెల్దీ ప్రాక్టీసెస్ లైక్ మామూలుగా ఏంటంటే మంచి నార్మల్ హెల్దీ ఫుడ్డు అండ్ హెల్దీ ఎక్సర్సైజెస్ యాక్టివిటీస్ యోగా రెస్పిరేటరీ యోగాస్ ఇవన్నీ అన్నమాట మీ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఒక ప్రివెంటివ్ మేజర్స్ లాంటివి అన్నమాట. బట్ ఎలర్జీ యాజ్ సచ్ అంత పెద్ద ఇంపార్టెంట్ కాంపోనెంట్ కాదు మీకు ఎక్కువ రిస్క్ చేయడానికి. మధుబాబు గారు కాల్. మధుబాబు గారు నమస్తే, చెప్పండి. మనం సూపర్ మార్కెట్ కి వెళ్తుంటాం కదండి, డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ పర్చేజ్ చేస్తున్నప్పుడు సూపర్ మార్కెట్ లో చెప్పండి వాటి మీద మనం జాగ్రత్త ఎలా తీసుకోవాలి? కొన్ని ఖరాబ్ అవుతుంది, కొన్ని ఖరాబ్ అవుతుంటాయి. ఫోమైట్స్ గురించి అడుగుతున్నాను.
అండ్ అదే సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ క్రౌడెడ్ ప్లేసెస్ కాబట్టి మాస్క్ ధరించాలి. చాలా మట్టుకు నేను చూసేది ఏంటంటే మాస్క్ ఫార్మాలిటీకే పెట్టుకుంటారు, అది ఎప్పుడూ జారిపోయి నోరు దగ్గర ఉంటుంది, ముక్కు ఎప్పుడు ఓపెన్గా ఉంటుంది, మాస్క్ ప్రాపర్ ప్లేస్లో ఉండదు. సో మాస్క్ పెట్టుకోవాలి. అది కాకుండా మీరు సూపర్ మార్కెట్లో చాలా చోట మీరు తాకుతారు, టచ్ చేస్తారు కాబట్టి కవర్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, వేరే ప్యాకెట్స్ అవి చాలామంది టచ్ చేస్తుంటారు కాబట్టి ఫామిటస్ ఎలా ఫొమైట్స్ తోటి వస్తుంది అంటున్నారు కదా, సో ఆ ఫామైటస్ మళ్ళీ మీ చేతికి వస్తాయి కాబట్టి మీరు హ్యాండ్ హైజీన్, అక్కడ శానిటైజర్స్ ఉంటాయి, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చేతులు శుభ్రంగా కడుక్కొని ఒక 20 సెకండ్స్ సోప్ తోటి కడుక్కునే నార్మల్ సోప్ చాలు, ఏమి డిటర్జెంట్స్ విత్ ఆల్కహాల్స్ కానీ అలాంటి యాంటీ మైక్రోబియల్ సోప్స్ అవసరం లేదు. అది కాకుండా హ్యాండ్ శానిటైజర్స్ ప్రతి చోట ఇప్పుడు ఇస్తున్నారు ప్రతి సూపర్ మార్కెట్లో, అవి వాడితే సరిపోతుంది. కోటయ్య గారు కాల్. కోటయ్య గారు గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి మేడం. సైనోసైటిస్ ఉన్న వారికి కరోనా ఎఫెక్ట్ వచ్చే ఛాన్స్ ఉందా మేడం? ఓకే, సైనోసైటిస్ ఉంది అని వాళ్ళకి కరోనా రాదు. ఇప్పుడు ఏంటంటే కరోనా అందరికీ ఈక్వల్గా వస్తుంది, వాళ్ళు సైనోసైటిస్ ఉన్న వాళ్ళకి కానీ లేకపోయిన వాళ్ళకి కానీ. కాకపోతే ఏంటంటే ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇన్ని తీవ్రత ఎక్కువ ఉండొచ్చు, సైనోసైటిస్ కింద అందులో ఒక కాంపనెంట్ ఉండొచ్చు. అంతేగాని సైనోసైటిస్ ఉంటే కరోనా ఎక్కువ వస్తుంది అని లేదు, వస్తే తీవ్రత ఎక్కువ ఉంటుంది. సో మనం రాకుండా కాపాడుకోవడం, ప్రివెంట్ చేసుకోవడము మన బాధ్యత. అంటే మీరు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్గా చెప్పండి, అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు ఆ స్టేజ్కి ఎక్కువగా రీచ్ అవుతున్నట్టుగా గమనిస్తున్నారు? మేము అంటే ఆల్ ఏజ్ గ్రూప్స్ ఆ క్రిటికలిటీకి వెళ్ళడం చూసాము, చిన్నపిల్లల నుంచి యంగ్ హెల్దీ నుంచి ఇది. కానీ కామన్గా వెళ్ళిన వాళ్ళు అంటే ఎక్కువ పర్సంటేజ్ ఆ క్రిటికాలిటీకి వెళ్ళిన వాళ్ళలో ఏజ్ గ్రూప్స్ అంటే అబోవ్ 60 ఇయర్స్, అంటే అలాగా 60 కన్నా ఎక్కువ, 70 కన్నా ఎక్కువ, 80 కన్నా ఎక్కువ ఏజ్ పెరుగుతున్న కొలది ఈ సివియారిటీకి ఎక్కువ అయిన రిస్క్స్ ఎక్కువ ఉంటాయి, నంబర్ వన్. అది నంబర్ టూ, పేషెంట్స్ ఎవరికి బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ డిజీజ్ ఉండి మెడికేషన్స్ ఉన్న, హైపర్ టెన్సివ్, డయాబెటిక్, తర్వాత ఆల్రెడీ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు దోజ్ ఆర్ స్మోకర్స్, స్మోకింగ్ చేస్తారు అండ్ ఆల్రెడీ సిఓపిడీస్ ఉన్నాయో, ఆర్ లంగ్ ఆస్తమా ఉందో, ఆర్ క్రానిక్ లంగ్ ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఆ క్రిటికాలిటీకి వెళ్ళిన రిస్క్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. ప్రసాద్ రావు గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. ఇంట్లో మా అమ్మగారు ఉన్నారండి, పెద్దవారు 8 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళ పెద్దవాళ్ళ గురించి ఎలా జాగ్రత్త తీసుకోవాలంటే మీ బయటకి వస్తుంటాము. హలో, చెప్పండి. ఓకే, పెద్దవాళ్ళ గురించి, ఎల్డర్లీ పీపుల్ గురించి ఎలాంటి కేర్ తీసుకోవాలని అడుగుతున్నారు. ఓకే, అదే. సో మనకి ఇప్పుడు అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళకి ఇన్ని తీవ్రత ఎక్కువ ఉంటుంది వస్తే కాబట్టి మనము ఈ పెద్దవాళ్ళకి ఇంటి బయట గ్యాదరింగ్స్ కానీ గ్రూప్స్కి కానీ మనము ఫస్ట్ పంపించొద్దు. పంపించినప్పుడంతా మన వాళ్ళకి మాస్క్ ధరించుకోమని చెప్పాలి. వాళ్ళకి ఎంత పాసిబుల్ అయితే వేరే ఎక్కువ గ్యాదరింగ్స్లో కలపడం కానీ వాళ్ళతో యాడ్ అవ్వడం కానీ అవాయిడ్ చేయాలి. మనము బయట నుంచి వెళ్ళి కామన్గా కలిసి వస్తున్నప్పుడు అప్పుడు మనము వాళ్ళ నుంచి అట్లీస్ట్ సోషల్ డిస్టెన్సింగ్ కానీ మాస్క్ ధరించడం కానీ చేయాలి. సో దట్ పెద్దవాళ్ళు మనం ప్రొటెక్ట్ చేసి ఉంచుతాం వాళ్ళకి రాకుండా ఉండడానికి. ఓకే, అండ్ ఇంకో పాయింట్ మీరు చెప్తున్నారు, వెంటిలేటర్స్ ఒక్కోసారి అవసరమైన వాళ్ళు సడన్ డెత్ అంటే బ్లడ్ క్లాట్స్ వల్ల అవుతుంటారని చెప్పారు. ఓకేనండి వెంకటరమణ గారు, థ్యాంక్స్ ఎలాట్ అండి ఫర్ బీయింగ్ విత్ అస్. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. నమస్తే.